ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా బైబిల్ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభవచనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎజ్రా. కృష్ణలంక ప్రాంతంలో మేము పరిచర్య జరిగిస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపచాల చేత మీ అందరి ముందు ఈ రీతిగా నిలబడి ప్రభు యేసుక్రీస్తు యొక్క వార్తను గూర్చి ప్రకటించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇది అతిశయంగా భావిస్తున్నాను. యేసునామానికి మహిమ కలుగును గాక అంటూ ప్రభుని ఘనపరుస్తున్నాను. హన్నా మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా బైబిల్ స్వరం అను ఈ కార్యక్రమాన్ని చేయటానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ఈ రీతిగా మీ ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ పరమేశ్వరుక్రీస్తు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఎంతగానో ప్రార్థన చేశాం, ఎలాగైనా టీవీ కార్యక్రమం ద్వారా ప్రజలకు క్రీస్తుని గురించి ప్రకటించాలి అని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు హన్నా మినిస్ట్రీస్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశం అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. బైబిల్ స్వరం అనే కార్యక్రమం మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు అలా చూపించారు, ప్రపంచానికి బైబిల్ స్వరం వినబడాలి, బైబిల్ స్వరాన్ని అందరూ గ్రహించగలగాలి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. ప్రతి మతానికి అమూల్యమైన గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ప్రతి అంశాన్ని చదివి ఆ గ్రంథానికి అనుగుణంగానే అందరూ నడుచుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ప్రతి మత గ్రంథం మంచి చెడులను గురించి చెప్తూ ఉంటుంది. మన భారతదేశంలో చూసినట్లయితే ఎన్నో మతాలు సమానమే అంటూ అన్ని మతాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. అన్ని మతాలకు వాటికి సంబంధించిన గ్రంథాలు రాయబడే ఉంటాయి. కానీ విశేషం ఏంటంటే బైబిల్ అంటే ఎవరికీ గెట్టదు, బైబిల్ బోధిస్తున్నామంటే ఎవరికీ గెట్టదు, బైబిల్ యొక్క మహత్యం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకనే భారతదేశంలో అన్ని మతాలు సమానమే అన్నా బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒంటరిగా చూస్తారు, వెలితిగా చూస్తారు, దూరంగా వేరే భావంతో చూస్తూ ఉంటారు. అందుకనే ఈ కార్యక్రమం ఇందుకు మీ ముందు ప్రకటించడానికి దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో బైబిల్ గురించి ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుకు వెళ్తాం. అందుకని ఈ కార్యక్రమానికి బైబిల్ స్వరం, బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ మాట్లాడుతున్నప్పుడు వినగలిగే వాళ్ళు వినగలిగితే బైబిల్ స్వరాన్ని వినగలిగే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. బైబిల్ స్వరం అనే మాటని పెట్టడానికి కారణం ఏంటంటే బైబిల్ గురించినటువంటి వివరాలు మీకు ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ విశిష్టత తెలియకనే చాలామంది అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, బైబిల్ని అవమానకరంగా చూస్తున్నారు, బైబిల్ని తక్కువగా మాట్లాడుతున్నారు. బైబిల్ యొక్క గొప్పతనం గురించి మీకు తెలిస్తే మీరు అలా మాట్లాడరు. ఇక రానున్న దినాల్లో మీ ముందుకు రాబోతున్నాం. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాబోతున్న ఈ కార్యక్రమానికి బైబిల్ స్వరం అని పేరు పెట్టాం. ఈ బైబిల్ గొప్పతనాన్ని మొదటగా మీ ముందు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ విశ్వ చరిత్రని, అనగా విశ్వ ఆరంభం నుండి విశ్వ యొక్క ముగింపు వరకు జరుగు ప్రతి సంఘటనను బైబిల్ గ్రంథం క్లారిటీగా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మానవునికి మధ్య ఉన్న గొప్ప బంధాన్ని, బాంధవ్యాన్ని ఈ బైబిల్ గ్రంథం మనకు వివరిస్తుంది. బైబిల్ అంటేనే దేవుని ప్రత్యక్షత, మానవునికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మానవుడు దేవుని ఎలాగూ తెలుసుకోలేడు, మానవుడు దేవుని చూడలేడు. ఎందుకంటే మానవుడు అపవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి అపవిత్రుడైన మానవుడు తన కళ్ళతో, అపవిత్రమైన కళ్ళతో చూడలేడు. కనుక దేవుడు మానవుని చేరుకోవటానికి తన ప్రత్యక్షతను బైబిల్ ద్వారా మనకు వ్యక్తపరిచారు. బైబిల్ అంటే దేవుని ప్రత్యక్షత. లోకము తన అజ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున దేవుడే తనను తాను ఈ బైబిల్ గ్రంథము ద్వారా మనకు బయలుపరుచుకున్నాడు. అందుకనే యోహాను సువార్త 5:34 చూసినట్లయితే బైబిల్ నందు నిత్య జీవము గలదు అని దేవుడు చెప్పాడు. కనుక ఈ బైబిల్ గురించి మీ ముందు బాహాటంగా వివరించడానికే మీ ముందుకు వస్తున్నాం. బైబిల్ గొప్పతనం అందరికీ తెలియాలి, క్రైస్తవులకేంటి, అన్యులకేంటి. ఈ బైబిల్ గురించి ఆలోచించే ప్రతి వ్యక్తికి బైబిల్ గురించి తెలియాలనే ఆశతోనే మేము ముందుకు వస్తున్నాం. కనుక ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన యోహాను సువార్త 5:39 ప్రకారం
బైబిల్ గ్రంథములందు నిత్య జీవం కలదు, దాని చదివేవాడికి నిత్య జీవం కలదు. అది ఎలా ఉంటుందో రానున్న దినాల్లో పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు. ఈ కార్యక్రమం కొనసాగించుకోవటానికి దేవుడు నాకు సహాయం చేయడానికి చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ దాసుడు బలహీనుడు, మీ జ్ఞానం చేత నింపండి. మీ దివ్యమైన మా వాక్కులు నా నోట ఉంచండి. ప్రభా, నేను మాట్లాడుతున్న ప్రతి మాట పరసంబంధమైన విషయాల గురించి, నీ అమూల్యమైన మాటల గురించి ప్రజలకు బోధించడానికి కృప దయచేయండి. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని ఆధారం చేసుకుంటూ, మీ సహాయం కోరుకుంటూ, మీరే నన్ను నడిపించి నా నోట మీ మాటల నుంచి పలికింప చేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి కంటిన్యూ చేద్దాం. మానవుని యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకోవటానికి చాలా తాపత్రయపడుతూ ఉంటాడు. మానవునికి చాలా ఆలోచనలు ఎక్కువ, ముఖ్యంగా ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటూ క్షణక్షణం దేనికొక దానికొకరు పరిగెడుతూనే ఉంటాడు. ఈ పరిగెత్తే క్రమంలో మనకు ఒక ఎవరో ఒకరు సహాయకుడు కావాలి అన్న ఉద్దేశంతో మానవుడు ఆధ్యాత్మిక విషయాల మీద, అనగా దేవుని సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడు. అందుకని ప్రతి మనుషుడు ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించాలి, ఏదో ఏకమైన విశ్వాసంలో మనం నడుస్తూ ఉండాలని కోరుకొని భగవంతుడు దేవుడు అంటూ ప్రాకులాడుతూ ఉంటాడు. అందుకనే మానవునికి రెండు అవసరాలు, ఒకటి ప్రాథమికమైన అవసరాలు, రెండవది ఆధ్యాత్మికమైన అవసరాలు చాలా గొప్పగా కనపడతాయి. అందుకని మానవుడు ఈ బైబిల్ ద్వారా వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోవటానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనందరికి ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ద్వారా మానవుడు దేవుని తెలుసుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మానవునికి ప్రత్యక్షమయ్యాడు. మానవుడు దేవుని డైరెక్ట్గా చూడలేడు. కనుకనే బైబిల్ అంటే దేవుడు మాట్లాడిన మాటలు, దేవుని చేత ప్రేరేపించబడిన మాటలు ఇందులో గ్రంథస్థం చేయబడ్డాయి. ఇవి ఎవరో ఒక వ్యక్తి కూర్చొని సుదీర్ఘకాలంగా రాసినటువంటి గ్రంథం కాదు బైబిల్ గ్రంథం అంటే. బైబిల్ గ్రంథం అంటే సుదీర్ఘకాలం చేత రాయబడిందే, కానీ అనేకమైన భక్తులు దీన్ని రాశారు. దీనికి చాలా గొప్ప విశిష్టత ఉందన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలోనే 2 తిమోతి 3:16, అదేవిధంగా 2 పేతురు పత్రిక 1:21 ఈ రీతిగా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేతే రాయబడి ఉంది. తన భక్తులైన మనుషులు కూర్చున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వాళ్ళ కలిగినప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనుషులు రాశారు. వాళ్ళ తెలివితేటలు ఒకటి కూడా పెట్టలేదు అందులో. అన్ని మత గ్రంథాలని, అన్ని గ్రంథాలని, అది ఏ విధమైన గ్రంథమైనా కావచ్చు, ప్రతి గ్రంథాన్ని ఒక మనిషి కూర్చొని రాస్తాడు. ఒక్క మనిషే రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం ఉంది, వాల్మీకి రాశాడు. మహాభారతం ఉంది, వ్యాసుడు రాశాడు. ఖురాన్ ఉంది, మహమ్మద్ ప్రవక్త రాశాడు. అలాగే ఎన్నో పుస్తకాలు రాసేవాళ్ళు ఉంటారు. పుస్తకాలు రాసేవాళ్ళు కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళకిన్న జ్ఞానాన్ని బట్టి ఒక పుస్తకాన్ని రాస్తారు. ఏ పుస్తకం రాసినా, ఏ గ్రంథం రాయబడినా, అది ఒక వ్యక్తి ద్వారా రాయబడుతూ వచ్చింది. కానీ బైబిల్ గ్రంథం మాత్రం ఒక వ్యక్తి రాస్తే వచ్చిన గ్రంథం కాదు. బైబిల్ గ్రంథం అంటే ఇందులో 2 రకాల పుస్తక గ్రంథాలు ఉన్నాయి. ఒకటి నూతన నిబంధన గ్రంథం అని, ఒకటి పాత నిబంధన గ్రంథం. అంటే పాత నిబంధన గ్రంథం అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఉన్నటువంటిది. కొత్త నిబంధన గ్రంథం అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, తర్వాత ఆయన తదనంతరం ఆయన శిష్యులు, రేపు ఈరోజు సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు, వాటన్నిటి విషయాలు కొత్త నిబంధనలు రాయబడి ఉన్నాయి. కనుక పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండింటి కలిపితే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలని 40 భక్తులు రాశారు. గ్రంథం ఒకటిగానే ఉంది, కానీ ఒక వ్యక్తి రాయలా. ఈ ఒక్క గ్రంథాన్ని 40 వ్యక్తులు రాశారు. 40 వ్యక్తులు ఒకే కాలంలో రాయలా. ఈ బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర అంతా రాయటం ఎప్పటి నుంచి మొదలైంది అంటే, క్రీస్తుకు పూర్వము 1450 మొదలయ్యి క్రీస్తు శకం 100 వరకు ఉన్న ఈ యొక్క మధ్యకాలం, దరిదాపుగా 1600 కాలంలో 40 భక్తులు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఈ గ్రంథాన్ని రాస్తే, ఆ పుస్తకాలన్నింటిని క్రోడీకరించి ఒకటి పాత నిబంధన గాను, ఇంకోటి కొత్త నిబంధన గాను రాయబడి ఆ రెండు గ్రంథాలను చేసి తీసుకొచ్చి ఒక గ్రంథంగా పెట్టారు. దీన్నే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో బైబుల్ అంటారు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ప్రపంచంలో ఈ ఒక్క బైబిల్కు మాత్రమే ఉంది. బైబిల్ మాత్రమే పిలుస్తున్నారు పరిశుద్ధ గ్రంథం అని. ఎందుకనంటే దేవుడు పవిత్రుడు,
ఈ గ్రంథాన్ని ఇలా మాట్లాడతానికి కారణం ఏంటంటే ఇది పరిశుద్ధ గ్రంథం. బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం అని ఇక్కడ నా బైబిల్ ఇక్కడ పేరు రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. ఏ అల్లటప్ప పేర్లు పెట్టలేదు దీనికి. దేవుడే నిర్ణయించి మనిషికి ప్రేరేపణించి ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టించాడు. పరిశుద్ధ గ్రంథం అనగా దేవుని ప్రత్యక్షత మానవునికి వచ్చింది. దేవుడు ఈ గ్రంథం ద్వారా మానవునికి కనపరుచుకున్నాడు తనేమిటో. ఈ గ్రంథం ప్రత్యక్షపరచబడింది అనటానికి కారణాలు ఏంటంటే ఈ గ్రంథస్థం చేయబడటానికి కారణమైంది మొదట దేవుడే. దేవుడు చెబుతూ ఉంటే ప్రేరేపిస్తుంటే మనుషులు రాశారు. అందుకనే ఈ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నిర్దోషి నిష్కల్మషుడు నిందారహితుడు, ఆయన మనలాగన్న పాప స్వభావాలు ఆయనలో లేవు. కనుక యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో కానీ ఎబ్రీ పత్రికలు 6వ అధ్యాయంలో కానీ ఏమని ఉంటుందంటే ఆయన పరిశుద్ధుడు 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 అని రాయబడింది దేవుడు గురించి. అనగా దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన దేవుడు మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకా రెండో కారణం, ఇది ప్రత్యక్ష దేవుడి ప్రత్యక్షత అనటానికి రెండో కారణం ఏంటంటే పాపరహితుడైనటువంటి రక్షకునికి ఈ గ్రంథం చూపించింది. మానవుడు పాపి, ఈ పాపం నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి. కనుక ఆ రక్షకుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చి ఏం చేస్తాడో, ఆ కార్యక్రమం ఏమై ఉంటుందో, తద్వారా మానవుడు ఎలా విమోచించబడతాడో ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది, రాయబడి ఉంది. ఇక మూడో కారణం, మనిషి యొక్క అమూల్యత గురించి ఇందులో రాయ, మనిషి ఎంత విలువైన వాడో, మనిషి ఎంత శ్రేష్టమైన వాడో ఈ బైబిల్ గ్రంథం మనకు బాగా బోధించింది. ఇక నాలుగో విషయం చూస్తే పాపం ఎలా ప్రవేశించింది మనిషిలో. మొట్టమొదట మానవుడు దేవుడు సృష్టి కలగజేసినప్పుడు మానవుడిని పరిశుద్ధుడిగా సృష్టించాడు దేవుడు. దేవుడు తన మహిమ చేత మానవుడిని సృష్టించాడు. మానవునికి కూడా మంచి పరిశుద్ధతనిచ్చాడు. తనకు పాపములు తెలియదు ఆ రోజున. స్వార్థం ఏంటో, కుళ్ళు అంటే, అసూయ అంటే, మత్సరం అంటే, అబద్ధాలంటే తెలియదు ఆ రోజున మానవుడికి. అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. కనుక అలాంటి మానవునిలోకి ఎలా పాపం ప్రవేశించిందో కూడా బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఇంకా మరి నెక్స్ట్, ఆ పాపం చేసిన మానవుడు విముక్తి పొందవలసిన అవసరం ఉందని, ఆ పాపం పొందిన తర్వాత దాని నుంచి విడుదల పొందటానికి దారి కూడా మార్గం కూడా బైబిల్ గ్రంథం చూపించింది. పాపం ఎలా ప్రవేశించింది, ఆ పాపం నుంచి విడుదల పొందటానికి మానవుడు ఎవరిని ఆశ్రయించాలి, అలా విధంగా ఆశ్రయించిన తర్వాత ఎలా పాపం నుంచి విడుదల పొందాలి అనే విధానాలన్నీ బైబిల్ గ్రంథంలోనే మనకు కనపడుతున్నాయి. కనుక పాప విముక్తిని పొందిన తర్వాత మానవుడు నిత్యత్వంలోకి వెళ్ళాలి. ఆ నిత్యత్వం ఉందని కూడా ఈ బైబిల్ గ్రంథంలోనే సమస్తం రాయబడింది. అనగా మానవుని యొక్క మొట్టమొదట సృష్టిలో మానవుడు ఎప్పుడైతే సృష్టించబడ్డాడో ఆ సృష్టి క్రమం దగ్గర నుంచి కూడా మానవుడి జీవిత అంతం తర్వాత కూడా మానవుడు ఎక్కడికి వెళ్తాడు, నిత్యత్వం అనేవి రెండు ఉన్నాయి, ఒకటి నరకలోకం ఒకటి పరలోకం. ఈ గ్రంథాన్ని నమ్మి అనుసరించి ఈ బైబిల్లో ఉన్న దేవుని నమ్మి విశ్వసించిన వాడు నిత్యత్వమైన పరలోకానికి వెళ్తాడు. నమ్మకుండా నిర్దాక్షిణ్యంగా బైబిల్ గ్రంథాన్ని అవమానకరంగా చూసిన వాడు, నమ్మని వాడు నిత్యత్వమైన నరకంలోకి వెళ్తాడు. ఇది ఈ గ్రంథం యొక్క సారాంశం. ఇకపోతే ఈ గ్రంథం యొక్క గొప్పతనం కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లోకెల్లా అత్యధిక భాషల్లో నేటి వరకు కనుక చూసినట్లయితే 3312 భాషల్లోకి ఈ బైబిల్ గ్రంథం తర్జమా చేయబడింది. అంత మాత్రమే కాదు, ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అన్ని పుస్తకాల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉందంటే గ్రంథం అది బైబిల్ గ్రంథమే. అందుకనే బైబిల్ గ్రంథాన్ని ప్రపంచ గ్రంథాల్లో మొదటి ర్యాంకులో పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ గ్రంథాన్ని మన పితరులు గొప్ప దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అనేటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రభు పాదసన్నిధికి వెళ్ళిపోయారు. కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు మొదట ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవారు. వారు ఒక రోజున ఇలాగ బైబిల్ గ్రంథాన్ని అందరూ చెప్తుంటే విని, ఏంటి వీళ్ళు బైబిల్ గ్రంథాన్ని అంతగా హెచ్చిస్తున్నారు, మన వేదాలు ఉన్నాయి, మన గ్రంథాలు ఉన్నాయి, మన ఉపనిషత్తులు ఉన్నాయి, ఈ గ్రంథం యొక్క గ్రంథాన్ని చదివి దీంట్లో ఉన్న తప్పులు పట్టుకోవాలి ఎలాగైనా అని ఆ దైవజనులు ఆయన మారు మనసు పొందక మునుపు, ప్రభువుని అంగీకరించక మునుపు ఈ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టారు, ఎలాగైనా దీంట్లో తప్పులు పట్టుకుందామని. కానీ చదువుతున్న క్రమంలో చివరికి ఏం చేశారంటే ఆయన చదవాలనుకున్న ఈ గ్రంథమే ఆయన చదవటం మొదలు పెడితే ఆయన యొక్క విషయం అంతా గ్రంథంలో లిఖించబడిందంట. వెంటనే ఈ గ్రంథం చదివిన తర్వాత ఆయన ఒక సారాంశానికి వచ్చారు. ఏంటంటే బైబిల్ గ్రంథమే దైవ గ్రంథము, ఇందులో రాయబడిన ప్రతి మాట దేవుడి చేత రాయబడిన మాట,
అని అప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని నమ్మి యేసయ్య శిష్యుడిగా మారి ఎంత గొప్ప సేవ చేశారు, గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఎన్నో గ్రంథాలు చదివారు. బ్రాహ్మణ కుటుంబం అంటే ఒక మరి దేవాలయంలో అర్చకత్వం చేశారు అంటే చాలా గ్రంథాలు చదివే ఉంటారు. అలాంటిది బైబిల్ గ్రంథం చదవాలి తప్పులు పట్టాలనుకున్నారు, కానీ చివరికి బైబిల్ గ్రంథమే అతన్ని తప్పు పట్టింది. అందుకు కారణం ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేవునికన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కదా. దేవుడు సాక్షాత్ బైబిల్ గ్రంథం దేవుడు. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులు కూడా నేటి ప్రపంచంలో ఇది గ్రంథం ఒక బైబిల్ గ్రంథం అంటే ఒక పుస్తకంలాగా ఇష్టానుసారం తీసుకెళ్ళిపోవటం, ఇష్టానుసారంగా ఇంట్లో పడేయటం, ఇష్టానుసారంగా బైబిల్ చర్చిలో పడేయటం, ఇష్టానుసారంగా వాళ్ళు జ్వరం వచ్చినా భయం వేసినా చెడ్డకళ్ళు వచ్చినా దిండు కింద దిండులాగా పెట్టుకోవటం, దిండు కింద పెట్టుకోవటం, ఇది అలా చేయకూడదు. మన సాక్ష్యం చూసే వాళ్ళకి దేవునికి అవమానకరంగా ఉంది. బైబిల్ గ్రంథం దేవుడే సాక్షాత్ మన జీవితంలో ఉన్నాడు. అందుకనే ఈ గ్రంథాన్ని గురించి యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యమే లోపల ఉన్నదంతా దైవ లేఖనాలు. ప్రతి మాట దేవుని చేత మన ముందుకు వచ్చిన మాట. కనుక ప్రతిదీ దేవుని యొక్క వాక్యమే. కనుక బైబిల్ గ్రంథం అంటే చాలా విశిష్టమైనది. ప్రపంచంలోని అత్యధికమైన భాషల్లో ప్రపంచంలోని అన్ని గ్రంథాల కన్నా ఎక్కువగా అమ్ముడుపోయిన గ్రంథం, అనేక భాషల్లోకి తర్జుమా చేయబడిన గ్రంథము దేవుని ఈ యొక్క బైబిల్ గ్రంథం. అంత మాత్రమే కాదు, ఇంతవరకు చరిత్రలో ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్న గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది కేవలం బైబిల్ గ్రంథానికి మాత్రమే దక్కింది. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఆ టీంలో ఉన్న మేధావులంతా అన్ని గ్రంథాలను వాళ్ళు పరిశీలన చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే బైబిల్ గ్రంథం లాంటి గ్రంథం ప్రపంచంలో లేదని చెప్పి బైబిల్ గ్రంథం యొక్క పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేశారు. ఈ యొక్క ఈ గ్రంథంలో లేని శాస్త్రమే లేదు. నీకు మెడికల్ సైన్స్ కావాలా, ఆర్కియాలజీ కావాలా, ఆస్ట్రాలజీ కావాలా, హిస్టరీ కావాలా, వాట్ నాట్, ఏది కావాలి, ఏది కావాలన్నా ఇందులోనే ఉంది. ఈరోజు కరెంటు కనిపెట్టినైనా, ఒక ఫోన్ టెలిఫోన్ కనిపెట్టినైనా, లేకపోతే ఇనుమ విమానం కనిపెట్టినైనా, ఇలాగ చేసుకుంటూ వెళితే వాళ్ళందరూ బైబిల్ని చదివి ఇందులో ఉన్న విషయాలు గమనించి ఇందులో ఉన్నది ఎందుకు తయారు చేయకూడదు, ఎందుకు చూడకూడదు, ఎందుకు కనుక్కోకూడదని ప్రతిదాన్ని చదివి వాళ్ళు ఈ రోజున గొప్ప శాస్త్రవేత్తలుగా మన ముందు ఉన్నారు. మనం వాళ్ళ చరిత్రను చదువుకుంటున్నాం. బైబిల్ గ్రంథం అంటే దేవుని గ్రంథము, దేవుని మాటలు. ఒక రకంగా చెప్పాలంటే పేజీలలో జీవం లేకపోవచ్చు కానీ, ఈ బైబిల్ గ్రంథంలో పేజీల్లో జీవం లేకపోవచ్చు కానీ, ఆ పేజీల మీద రాయబడిన ప్రతి మాటలో జీవం ఉందని నమ్మిన వాడికి చాలా ధన్యకరమైన విషయం. అందుకని ఈ బైబిల్ గురించి చాలా చాలా వచనాలు రాయబడి ఉంది. ఈ యొక్క వచనాలు చదివిన వాడు, ఈ గ్రంథాన్ని ధ్యానం చేసిన వాడు ధన్యుడు, ధన్యుడు అని కీర్తనల గ్రంథం 1:2 మనం చూస్తున్నాం. ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మనం ధన్యులం అవుతాం. ఇంకా లూకా సువార్త 1:28 చూస్తే ఈ వాక్కును విని ఆచరించిన వాడు ధన్యుడని సెలవిచ్చాడు. ఇక ప్రకటన గ్రంథంలోకి వెళితే 1:3 చూసినట్లయితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను విన్నవాడును, వాటి ప్రకారం నడుచుకున్నవాడును ధన్యుడు అన్నాడు. చదివినా ధన్యులే, విన్నా ధన్యుడు అని చెప్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 22:7 దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథాన్ని పాటించిన వాడు ధన్యుడు అని రాశాడు. అదే 22:19 చూసినట్లయితే దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథాన్ని చదివిన వాడు దీవెనలను పొందుతాడు అని రాశాడు. ఈ గ్రంథము దేవుని గ్రంథము కనుక మానవుని తెలివితేటల చేత దీంట్లోనికి ఎవడైనాను ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. ఒకలా అలాగే దీన్ని ఏదైనా అవమానకరంగా చూస్తే వానికి పెక్కు శ్రమలు వస్తాయని ప్రకటన గ్రంథం 22:18 రాయబడి ఉంది. అలా చేసుకుంటూ వెళ్తే 22 ప్రకటన గ్రంథంలోనే 10 అంటాడు, ఈ గ్రంథాన్ని మూసేయాలనుకున్నవాడు, ఈ గ్రంథాన్ని తీయకూడదు అనుకునేవాడికి మహాశ్రమలు ఎదురవుతాయని కూడా రాశాడు. ఎవడు కూడా దీన్ని పాడు చేయాలని చూడటానికి ప్రయత్నం చేయదు. పరిశుద్ధ గ్రంథం, దైవ గ్రంథం, సాక్షాత్తు దేవుడే మన చేతిలో గ్రంథస్థం రూపంలో ఉన్నాడు. ప్రతి మాట దేవుని యొక్క శక్తి చేతనే నింపబడింది. ఇది చదివిన ప్రతి ఒక్క మనుష్యుడు ప్రభావితం చేయబడతాడు. ఈ యొక్క గ్రంథాన్ని చదివినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రభావితులయ్యారు. భారతదేశ చరిత్రలో చూసినట్లయితే అందరికీ విదితమైనటువంటి గొప్ప భక్తులు ఉన్నారు. ఉదాహరణకి వివేకానందుడు ఈ గ్రంథాన్ని చదివారు, ప్రభావితం చేయబడ్డారు. గాంధీ మహాత్ములు ఉన్నారు, ఆయన చదివారు గ్రంథాన్ని చదివి ప్రభావితం చేయబడ్డారు. నెహ్రూ గారు చదివారు. ఒకరేమిటి, చదువుకుంటూ వెళ్ళి చెప్పుకుంటూ వెళ్తే మహా గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రభావితులు, అందులో ఉన్న చాలా అంశాలను పాటించిన వాళ్ళే. అహింస మార్గాన్ని ఎంచుకోవటానికి కారణం గాంధీ గారు బైబిల్ని చదివారు. ఆయన చదివి గొప్పవాళ్ళు. మనం ఎంత వాళ్ళం గాంధీ గారి విషయంలో మాట్లాడుకోగలిగితే, అంత గొప్ప వ్యక్తి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించి నడిచారు. కనుక దైవ గ్రంథం ఇది. దేవుని నమ్మిన వాళ్ళందరూ ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం మనం. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఈ గ్రంథం ద్వారా సృష్టికర్త అయిన దేవుని మనం చూడగలిగాం. కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాల్లో
గొప్ప గ్రంథం, విశిష్టమైన గ్రంథం, ప్రధానమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం అని చెప్పక తప్పదు. కనుక ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇది రావటానికి కారణం ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. ఇందులో పేజీలే, గ్రంథం అంటే పేజీలే, జీవం లేని పేజీలే, కానీ ప్రతి అక్షరం ఆయుధంతో సమానం. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి ఈ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనల్ని ప్రభావితం చేసి దీవిస్తూ మన జీవితం ఏంటో మన బ్రతికి ఏంటో తెలియపరుస్తుంది. అజ్ఞానంగా చదవకూడదు, ఏదో తప్పులు పట్టాలని చదవకూడదు, భయంతో, భక్తితో, విశ్వాసంతో, ఒక మంచి నమ్మకంతో చదవండి. నేను ఎలాగైనా ఇందులో ఉన్న విషయాలు నేను నేర్చుకోవాలని చదవండి. ఇది ఇంతటి ఈరోజు ప్రథమ ఎపిసోడ్ కాబట్టి బైబిల్ గ్రంథం చెప్పాలనుకుంటున్నాను, కానీ బైబిల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు, ఈ భూమి మీదకి ఎలా వస్తాడో, ఎవరి ద్వారా వస్తాడో, ఎక్కడ జన్మిస్తాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో, ఎలా ఎదుగుతాడో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో, మన కొరకు ఎలాగ అవమానాలు పొందుతాడో, ఈ లోక కళ్యాణం కొరకు ఏం చేస్తాడో, ఆయన భూమి మీదకి రాకమునిపే యేసయ్య గురించి బైబిల్ గ్రంథం అన్ని క్లారిటీగా చెప్పింది. ఆయన జన్మ దగ్గర నుంచి ఎవరికి పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఏం చేస్తాడో, ఎలా మరణిస్తాడో, మళ్ళీ ఎలాగ తిరిగి సమాధి నుంచి లెగుస్తాడో, ఆయన పుట్టక మునిపే ఈ బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంది. అంటే యేసుప్రభు రూపంలో ఈ భూమి మీదకి దేవుడే వచ్చాడు. కనుక ఆ దేవుడు మొదట బైబిల్ ద్వారా వ్యక్తపరచుకున్నాడు, ఆ తర్వాత కాలంలో సాక్షాత్ యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన ఇందులో నీకింతబడిన అనేక విషయాలు మనకు బోధించాడు. కనుక ఈ గ్రంథము మాట్లాడుతుంది మనిషితో. సజీవమైన దైవవాక్యం ఇది. విశ్వాసంతో నువ్వు ఈ బైబిల్ని చదవాలి. ఈ బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ ప్రభావితం చేయబడతారు. ఎందుకంటే బైబిల్కి ఆ శక్తి ఉంది. ఎందుకంటే బైబిల్ అంటే దేవుని చేత రాయబడిన గ్రంథం. నేను చెప్పాను కదా, 40 మంది వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాశారు. 40 మంది వ్యక్తులు రాయటానికి అంటే 1600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చరిత్రని ఆ కాలంలో నివసించిన వాళ్ళు రాశారు. మొదటి వ్యక్తి రాశాడనుకోండి, మొదటి 40 మందిలో మొదటి వ్యక్తి ఒక ఆయన రాశాడు అనుకుందాం. ఆ వ్యక్తి మొదటి వ్యక్తి రాసిన తర్వాత ఒక 20వ వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, 20వ వ్యక్తికి రాసేటప్పటికి మొదటి వ్యక్తి 20వ్యక్తికి మధ్య 100 సంవత్సరాల సమయం ఉంది, గ్యాప్ ఉంది. కానీ మొదటి వ్యక్తి ఎక్కడ దాకా రాసి ఆగిపోయాడో ఆ 20వ వ్యక్తికి తెలియదు కదా. అయినా సరే మొదటి వ్యక్తి ఎక్కడ ఆపేశాడో 20వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఏ సందర్భం అయితే చెప్తున్నాడో, ఏ సందర్భం అయితే రాసుకుంటూ వచ్చాడో మొదటి వ్యక్తి, 20వ వ్యక్తి ఆ సందర్భం ఆగిపోయిన దగ్గర నుంచి కంటిన్యూ చేయటం మొదలుపెట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక కథ రాస్తున్నారనుకోండి, ఒక కథ రాస్తున్నప్పుడు చాలామంది రాయాల్సి వచ్చింది. ఒక కథ మొదలుపెట్టాను, నేనే మొదలుపెట్టాను మీకు చెప్తున్నాను. చెప్తుండగా ఒక రాస్తున్న వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలకి ఇంకొక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తికి మళ్ళీ మొదలు పెడుతున్నాను, నేను చెప్తున్నాను. మళ్ళీ నేను ఎక్కడ ఆగిపోయినా అక్కడే చెప్తాను ఆ వ్యక్తికి, 2వ వ్యక్తికి. ఈ 2వ వ్యక్తి కూడా 1 నెల రాశాడు, ఆయన చనిపోయాడు. మళ్ళీ ఒక 3వ వ్యక్తిని పిలిచాను 1 సంవత్సరం తర్వాత. మళ్ళీ 2వ వ్యక్తి ఎక్కడ ఆపేశాడో, 3వ వ్యక్తి రాసేటప్పుడు ఎక్కడ ఆపేశాడో అక్కడి నుంచి మళ్ళీ నేను మొదలు పెడితే మళ్ళీ 3వ వ్యక్తి రాస్తున్నాడు. అలాగా 40 మంది వ్యక్తులకి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని చెప్తూ వచ్చాడు. 40 మంది వ్యక్తులు వాళ్ళ కాలాల్లో రాసుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధమే లేదు. ఒక వ్యక్తి జీవించిన కాలంలో ఇంకో వ్యక్తి జీవించడానికి అవకాశం లేదు. 1600 సంవత్సరాల కాలంలో ఈ 40 మంది కలిసి రాశారు, వేర్వేరు కాలాల్లో రాశారు. కనుక దేవుడు చెప్తుంటే 40 మంది వ్యక్తులు ఒకే అంశం గురించి రాసుకుంటూ వచ్చారు. అదే ఏం కార్యక్రమం అంటే, మానవుడి యొక్క పాప విమోచన కార్యం, మానవుణ్ణి దేవుడు ఎలా ప్రేమించాడు, మానవుణ్ణి దేవుడు ఎలా విడిపించడానికి ఆయన ప్రణాళికను, పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు, ఇదంతా ఒక క్రమంలో రాసుకుంటూ వచ్చాడు దేవుడు. దానికి కారణం దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషుడు రాస్తూ వచ్చాడు. ఒక్క మనుషుడు రాయలేదండి, 40 మంది ఆయా కాలాల్లో రాశారు. ఈజ్ ఎ యునిక్ బైబుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి బైబిల్ ఇది, ప్రత్యేకమైన గ్రంథం ఇది, ప్రత్యేకంగా దేవుడే మనందరికి ఇచ్చింది. కనుక ఈ చేతిలో మన చేతిలో ఉంటే మనం దేవుని చేత ప్రభావితం అవుతాం. ఈ గ్రంథం చదవని వాడు జ్ఞానం కోల్పోతాడు. అందుకనే ఈ జ్ఞానం చదివిన వాడికి జ్ఞానం ఇస్తానన్నాడు.
ఈ జ్ఞానాన్ని చదివినో ఈ బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు అవుతాడు అన్నాడు. నువ్వు చదివినా సరే విన్నా సరే ధన్యుడివే. కనుక బైబిల్ గొప్పతనం చెప్పటానికి నా దగ్గర భాష సరిపోకపోవచ్చు, కానీ రానున్న దినాల్లో ఈ బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయమని అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరోసారి మీ అందరికి నా నిండు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి, మీ అందరి కుటుంబాలు వర్ధిల్లాలి. కనుక ఈ యొక్క అన్న మినిస్ట్రీస్ ద్వారా ప్రచురం చేయబడుతున్న బైబిల్ స్వరం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షించి మీ యొక్క సంశయాలు, మీ సందేహాలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము స్పందిస్తాం, తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు మొదటి ఎపిసోడ్లో బైబిల్ స్వరం అనే టీవీ కార్యక్రమం పేరు అది కాబట్టి బైబిల్ గురించి చెప్పాలని ఆశపడ్డాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, ఉన్న సమయం కొంచెమే కాబట్టి ఈ ఛానల్ ద్వారా మరిన్ని విషయాలు రానున్న దినాలు పంచుకుంటూ వేరు వేరు దేవుని అంశాలతో మేము ముందుకు వస్తాను. అటు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవటం ద్వారా మీరు మేము అందరం కలిసి క్రీస్తు సామ్రాజ్యాన్ని కడదాం, అబద్ధ బోధకుల్ని ఎదిరిద్దాం, సంఘాలు పటిష్టంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగలిని ప్రభు, నిదాసుని నాయన, నన్ను నిలబెట్టుకొని ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా బైబిల్ స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ మొదటి కార్యక్రమంలో నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచి మీ యొక్క పరిశుద్ధ లేఖనమైన బైబిల్ యొక్క గొప్పతనం ఈ ప్రపంచంలోనే గొప్పగా ఎంతగా విరివిగా చదువుతున్నారో అమ్ముడుపోతుందో అంత పరిశుద్ధ లేఖనాలను అంతవరకు బిడలకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. విన్నటువంటి వాళ్ళ హృదయాలు బైబిల్ యొక్క ప్రాధాన్యతను గమనించి బైబిల్ ఒక మనోన్నతమైన బుక్గా, బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట దేవుని మాటగా గుర్తించి భయంతో, భక్తితో, విశ్వాసంతో ఈ బైబిల్ గ్రంథాన్ని మేము తండ్రి మా హృదయంలో హత్తుకోవటానికి కృప దయచేయండి. విన్న మాటలన్నింటినీ అయ్యా మీరు దీవించి రానున్న దినాల్లో మరింత గొప్పగా మమ్మల్ని వాడుకోండి. మీ నానికి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధనలు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు ప్రభు యేసుక్రీస్తు నామంలో దీవించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి తోడైనను గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు.